నమస్తే, బీసీఎన్ న్యూస్కు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గూడూరు నియోజకవర్గం గెలుపు ప్రతిష్టాత్మకంగా మారిందని తెలుస్తుంది. గతంలో ఆ పార్టీ గుర్తుపై గెలుపొంది తెలుగుదేశం పార్టీలో చేరిన పాసెం సునీల్ కుమార్ను టార్గెట్ చేస్తూ వైకాపా నాయకులు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న కొద్దీ వైకాపాలోని నాయకులందరూ గూడూరు గెలిపే ధ్యేయంగా పిలుపునిస్తున్నారు. ప్రతి సమావేశంలో పాసెం సునీల్ కుమార్ను వైకాపా నాయకులు దూషిస్తూనే వస్తున్నారు. ఇటీవల కోట మండలం గోవిందపల్లిపాలెం గ్రామంలో జరిగిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సభనుద్దేశించి ప్రసంగించిన నాయకులంతా పాసెం సునీల్ కుమార్ ఓటమికై కార్యకర్తలందరూ పనిచేయాలని ముక్త కంఠంతో సంకల్పించారు. మరి ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ వారిని ఎదుర్కొంటూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారోనని నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మన వాళ్ళందరినీ కొనడం జరిగింది. దాంట్లో అందరూ పెద్దలందరూ ఆశీర్వదించి, ముఖ్యంగా మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాలు కూడా ఆశీర్వదించి ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని ఒక మంచి అవకాశం ఇస్తే అతిలోని గొంతు కోసి అందరినీ నచ్చేయటం నుంచి వెళ్ళిపోయినారు. నేను వచ్చిన మొదట్లో పార్టీ పలకరించాలంటేనే భయం ఉండే పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఇక్కడ స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏమి చేశాడో మీకు అందరికీ తెలుసు. నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, తగిన గుణపాఠం చెప్పి ఈ నియోజకవర్గంలో గూడూరు పౌరుషం అంటే ఏందో చూపించండి. మీరు గెలిపించారు, ఇక్కడ శాసనసభ్యుడిని పెద్ద మెజారిటీతో గెలిపించారు. మీరేందో మన గూడూరు నియోజకవర్గం పరువు ప్రతిష్టలేందో గౌరవం ఏందో చేయాల్సిన బాధ్యత మీ భుజ స్కంధాలపై ఉంది. తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. గూడూరు సత్తా ఏందో చూపించాల్సినటువంటి విషయం మీ భుజ స్కంధాల మీద ఉంది. గమనించండి, ఏం జరిగిందో అన్ని విషయాలు కూడా మీకు తెలుసు. అవసరమైనటువంటి వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పాలి. ఎందుకు వెళ్ళిపోయారో కారణం కూడా లేదు. పైగా వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ కబర్దారంటే నేనెక్కడ బాబు, దొంగ ఇంట్లోకి వెళ్ళి దొంగ ఓనర్ని కబర్దారు చెప్పినట్టు అయిపోయింది. నాకు ఎక్కడ వినలేదు. మన పార్టీలో గెలిచి మనం ఎక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినా కామ్గా ఉండడం కాకుండా వైఎస్ఆర్ పార్టీ కబర్దారు అని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకి పార్టీ తరఫున అతన్ని చాలా దగ్గరికి తీసి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి అతని ఆశీస్సులతోనే సునీల్ ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిచాడు. తప్పకుండా ఈ సీట్ని మనం గెలుచుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డికి మనం చెడ్డ చేసినట్టే. ఎందుకంటే పోయినసారి అతను ఇతని మీద ఎంత శ్రద్ధ తీసుకొని గెలిపించారంటే నాకు తెలుసు కొంచెం. ఎందుకంటే నెల్లూరు జిల్లా నేను చూసుకున్నప్పుడు ఎలక్షన్ మొత్తం అంతా నెల్లూరు జిల్లా నేను చూసుకుంటా. సో నాకు 100% తెలుసు ఏమేం జరిగి అన్ని కూడా పోయిన 2014 లో. సో ఈ రోజు మనం అతను చేసిన ద్రోహానికన్నా మీరందరూ కూడా కష్టపడి పనిచేసి తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా. వర్షపు నీరు వృధా కాకుండా జలాలను నిల్వ చేసి పాఠశాలల్లో విద్యార్థులు వాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్యాంకులు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. కోట మండలం మల్లంపాడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సుమారు 100,000 రూపాయల వ్యయంతో వర్షపు నీటి నిల్వ ట్యాంకును ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ లోపం కారణంగా ఆ ట్యాంకులు శిథిలావస్థకు చేరుకుంది. ట్యాంకును తొలగించాలని స్థానికులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మా పేరు రమణమ్మ. ఇక్కడ మేము ఇక్కడ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాము. అది సెంట్రల్ గవర్నమెంట్ కట్టారండి సార్, వాటర్ స్టోరేజ్ కోసం. ప్రస్తుతానికి అది నిరుపయోగంగానే ఉంది. మేము చాలాసార్లు దాని గురించి చెప్తే అది మనం కట్టింది కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఇంకా వాళ్ళు దాన్ని చూడాలా, మనం ఏం చేయలేం కదా అని చెప్పారు సార్. స్కూల్కి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దీన్ని అధికారులు స్పందించి తొలగిస్తే పిల్లలకు అది ఏదో ఒక విధంగా ఆ స్థలం ఉపయోగపడడానికి అనుకూలంగా ఉంటుంది. చెట్లు పెంచుకోవడానికి కానీ, సాయంత్రం పూట యోగా అట్లాంటివి చేసుకోవడానికి కానీ అన్నిటికీ ఉపయోగం ఇస్తారు. స్థలం లేక ఇబ్బందిగా ఉంది. కోట పట్టణంలోని శ్రీశ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులపై కళాశాల యాజమాన్యం చేస్తున్న నిర్లక్ష్య ధోరణికి ఇకనైనా విడనాడాలంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట మండలం విద్యానగర్లో వారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించినట్లయితే తాము కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అంకయ్య, ఆంజనేయులు, ఆదయ్య, శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు. సభ్యులకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈరోజు సార్లకందరికి కూడా మన గుంటూరు కోర్టులో వాయిదాలకు తిరగటం అయితేనేమి, తర్వాత మేము ఇక్కడ సమావేశం అవుతూ ఎగ్జిక్యూటివ్ బాడీలు జరుపుకుంటూ వస్తున్నాం. ఎప్పుడు విషయాలు అప్పుడు మీకు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే, మనకి ఫస్ట్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఇంక్రిమెంట్లు ఇవ్వటం కానీ, గుంటూరు లేబర్ కోర్టులో పోరాడుతా ఉన్నాం, ఆ విషయం మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే, మన అదృష్టం చాలా ముందుకు వచ్చింది. అది మనకన్నా ముందుగా ఉన్న వాయిదాలు కూడా ఇంకా లేటుగా జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, మనం పోయిన ఛానల్ కూడా చాలా మంచి ఛానల్, మీరు మీ సలహాలు అదంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. అది గుంటూరులో నాన్ టీచింగ్ స్టాఫ్గా పనిచేస్తున్నటువంటి ఏఐటిసి నాయకత్వం అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఈ పోరాటాల ఫలితంగా వాళ్ళు ఇక్కడ లేబర్ ఆఫీసులో అన్ని కోర్టులు విజయం సాధిస్తూ వచ్చారు. ఫైనల్గా గుంటూరులో ఉండే కోర్టు విజయం సాధించే దశకు వచ్చినారు వాళ్ళు. ఇక్కడ ఏదైతే తీర్పు చెప్పారో ఈ తీర్పే అక్కడ దాదాపు అమలవుతుంది. ఇంక వేరేది మారడానికి లేదు. మేము మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆత్మగౌరవంతో చేసి ఈ పోరాటానికి ఖచ్చితంగా విజయం చేకూరుతుంది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే జరగబోయే దాంట్లో కూడా ఇంకా మనం ముందుంటాం. అలాగే ఇప్పటికే సుప్రీంకోర్టు కానివ్వండి, లేకుంటే అన్ని కోర్టులు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అంటే ఇదే పనిచేసే పర్మనెంట్ ఉద్యోగస్తులకు ఎంత జీతాన్ని ఇవ్వాలి, మనకు కూడా అంతే జీతం ఇవ్వాలి. భవిష్యత్తులో ఆ వైపును కూడా మనం పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగానే 8-9 తారీఖుల్లో దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వాన ప్రధానంగా 12 డిమాండ్లతోటి, ఒకటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే ప్రతి ఒక్కరిని అంటే గవర్నమెంట్కి సంబంధించింది కానీ ప్రైవేటుకి సంబంధించింది కానీ ఒక ప్రధాన ఇన్స్టిట్యూట్లో ఉండే వాళ్ళందరూ కూడా పర్మనెంట్ ఉద్యోగస్తులకు ఏ అయితే ఉండాలో ఆ వసతులన్నీ కల్పించాలని, ఇలాంటి డిమాండ్లతోటి ఈ సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెను మనందరం జయప్రదం చేసుకోవడం ద్వారా ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి యాజమాన్య సంస్థలు కానీ తప్పుడు వైఖరి ఎండగట్టి సమ్మెను జయప్రదం చేయాల్సిందే కోరుతూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాను.
బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.